మళ్ళీ మోడీకి జై ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు అరవై రెండు సీట్లు యూపీఏకు తొంభై ఏడు ఇండియా టీవీ సర్వేలో వెల్లడి తెలంగాణలో ఎన్డీఏకు ఆరు యూపీఏకు రెండు టిఆర్ఎస్ సహా ఇతరులకు తొమ్మిది సీట్లు రైట్ ఇక్కడ ఒక విషయం చూస్తే ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మూడోసారి కూడా మోడీ సర్కార్ ఏర్పడుతుందని ఎన్డీఏ మొత్తం మూడు వందల అరవై రెండు సీట్లు వస్తాయని జాతీయ వ్యాప్తంగా ఇండియా టీవీ మ్యాట్రిక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేలో తేలింది దేశకి ఆవాజ్ పేరుతో సర్వే రిజల్ట్ ను ఇండియా టీవీ మ్యాట్రిక్స్ శుక్రవారం వెల్లడించింది ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే యూపీఏ కేవలం తొంభై ఏడు సీట్లలో మాత్రమే మూడు వందల అరవై రెండు సీట్లలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి ఎన్డిటీవీ ఇండియా టుడే ఇది సర్వేలు చేస్తా ఉంటుంది గత కొన్ని రోజులుగా చేస్తా ఉంది వాస్తవ పరిస్థితులు కూడా ఇందుకు దగ్గరగానే కనిపిస్తా ఉన్నాయి మీరు చూసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా విపక్ష పార్టీలు నిలబడి తక్కుకునే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఎన్డీఏకు దాదాపు ఈ ఫిగర్ రావచ్చు అది దాదాపుగా అది ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశమే అయితే తెలంగాణలో మాత్రం ఎన్డీఏ కారు యూపీఏకు రెండు టీఆర్ఎస్ సహా ఇతరులకు తొమ్మిది అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మెజార్టీ పక్షాలు మళ్ళీ టీఆర్ఎస్ ఖాతాలో జమ అవుతాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు అయితే ఎన్డీఏ యూపీఏ యూపీఏకు తగ్గుతాయి ఎన్డీఏ పెరుగుతాయి ఇప్పుడు యూపీఏకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఏమో కుడంగల్ ఓడిపోయాడు మళ్ళీ సీటు సంపాదించిండు ఈయన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఓడిపోయిండు మళ్ళీ సీటు సంపాదించుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిండు మళ్ళీ సీటు సంపాదించిండు వీళ్ళ సీట్లకి ఏం డోకలేదు వీళ్ళ అకామిడేషన్లు అన్నీ సెట్ అయిపోయినాయి సరే వాళ్ళ నుంచి మళ్ళీ ఎవరో ఓడిపోతారట ఎన్డీఏకు సీట్ల సంఖ్య ఆరు ఆరు సీట్లు అనేది ఈ సర్వేలో చెప్తున్నటువంటి మాట ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తనను తాను రక్షించే పనిలో ఉన్నది దేశంలో కాబట్టే ఈ పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏది ఎన్డీఏ నుంచి కానీ నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి వచ్చేటువంటి బంతులు డిఫెన్స్ ఆడడం కానీ ఉంది కానీ కరెక్ట్గా బంతిని కొట్టేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు అక్కడ అధ్యక్షుడు ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలే ఈడీ విచారణలో విలవిల కొట్టుకుంటున్నటువంటి సందర్భంలో కింది క్యాడర్ కూడా సతమతమవుతున్నటువంటి పరిస్థితి సో అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీకి విపక్షం అంటూ బలమైన విపక్షం అనేది కనిపిస్తలేదు ఇప్పుడు ఉన్న వాస్తవం ఇది లీడర్ లీడర్లలో క్యాసినో టెన్షన్ చీకోటి ప్రవీణ్ చిట్టా విప్తామేమో అని భయం చిట్టా విప్తాడేమోనని భయం ఆల్రెడీ ఇచ్చేసిందట లిస్టు ప్రవీణ్ బర్త్